వెల్కమ్ బ్యాక్ వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే మేడం. వేణుగోపాల్ గారు చెప్పండి, ఏంటి అంటే ఇప్పటివరకు సరే ఏదో మధ్యలో ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం వరకు కొనసాగినాయి ఇవన్నీ అనుకున్నాము, ఏంటి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ స్కిల్ డెవలప్మెంట్, దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మాజీ ఐఏఎస్ ఆఫీసర్స్ తలుపులు దట్టడము, ఇప్పటివరకు కూడా ఇంట్లో కూర్చొని ఎంక్వైరీలు చేయడము, ఏం జరిగింది, ఏంటి అంత పెద్ద స్కామ్ జరిగిందంటారా స్కిల్ డెవలప్మెంట్లో? ముందుగా మహా న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా మహా న్యూస్ సిబ్బందికి, ప్యానల్ ఉన్న పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులందరికీ నా నమస్కారం మేడం. మేడం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లక్ష్మీనారాయణ అయితేనేమి అంత తెలివి తక్కువైన వాళ్ళు కాదు. మేము ఎక్స్పెక్ట్ చేసాం ఆల్రెడీ, వాళ్ళు ఎక్కడా కానీ దొరకరు, ఏమి దొరకకుండా మేనేజ్ చేయగల కెపాసిటీ చంద్రబాబు నాయుడుకు ఉందని, అతని అనుచరులకు ఉందని మాకు తెలుసు. అక్కడ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సార్ ఉండడము, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇది నిజమే అనిపించే విధంగా కనపడుతుంది మేడం. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను మేడం, ఇప్పుడు పూణేలో ఫారెన్సిక్ ల్యాబ్. ఏది నిజం అంటారు, ఇది నిజమే అంటున్నారు వేణుగోపాల్ గారు, ఏంటి అక్కడ ఏం జరిగింది, ఏది నిజం? అవును మేడం, ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం పట్టింది కాదు. పూణేలో ఫారెన్సిక్ ఆడిట్ జరిగేటప్పుడు వీళ్ళు జిఎస్టీ ఎగరగొట్టేశారు, అక్కడ జిఎస్టీ కట్టలేదు. దాన్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది, కానీ వీళ్ళు డిజిటెక్ వీళ్ళు సిమెన్స్ టెక్నాలజీ వాళ్ళు ఏదో డిజిటెక్ ఇచ్చారంట, కానీ వాళ్ళు గవర్నమెంట్కి కట్టలేదు ఆ 10 జిఎస్టీ, కాబట్టి దాంట్లో పట్టుబడడం జరిగింది. దాన్ని దర్యాప్తు చేస్తూ వీళ్ళు మొత్తం అసలుకి ఈ ఈ ప్రోగ్రామ్ని చేయకనే డబ్బులు కాజేశారు అని చెప్పేసి ఒక అనుమానంతో ఈరోజు సోదాలు జరగడం జరుగుతుంది. ఇప్పుడు నిజమైతే హ్యాండెడ్గా ఓకే చెక్ చేసుకొని దర్యాప్తు చేసుకొని దర్యాప్తు సహకరించండి. ఎందుకు మేము కేంద్రంలో కానీ సిబిఐ వచ్చినా ఒప్పుకోము, కేంద్రంలో ఈడీ వచ్చినా ఒప్పుకోము, కేంద్రంలో ఏది వచ్చినా ఒప్పుకోమని చంద్రబాబు నాయుడు చెప్తారు. అదేవిధంగా వీళ్ళు అధికారులు కూడా ఏ దర్యాప్తు సంస్థ కానీ ఎవరికి కానీ ఎందుకు సపోర్ట్ చేయరు, ఎందుకు వాళ్ళు సహకరించరు? మీరు తప్పు చేయనప్పుడు, మీరు నిజాయితీ పనులైనప్పుడు, మీరు ఏది కానీ మిస్యూజ్ కానప్పుడు ఎందుకు మీరుతో ఈ విధంగా మిస్బిహేవ్ చేస్తారు? ఆ రోజు కేంద్రంలో 2019లో వేణుగోపాల్ గారు మీరు చెప్పండి, ఏంటి అంటే మీది వాయిస్ మ్యూట్ లో పడింది వేణుగోపాల్ గారు. లేదండి, మ్యూట్ లో పడిందండి. హలో, ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది. అదే మేడం, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అధికారులకు సహకరించాలి. అధికారులు సహకరించినప్పుడు అది ఏమి పూర్వపర్వాలు బయటపడతాయి. మీరు సహకరించకుండా టోటల్ వాళ్ళ ఫ్యామిలీ, అదే రాధాకృష్ణ సార్ కానీ వీళ్ళు పోయి అధికారులు అడ్డుకుంటే ఏమనిపిస్తారు మేడం? ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది అని అనుమానం వస్తుంది. కానీ వేణుగోపాల్ గారు అంటే ఇక్కడ సరే అధికారులు వెళ్తారు ఖచ్చితంగా సహకరించడం ఇదంతా రెండు ఒకవైపు, అసలు ఎందుకు అర్ధరాత్రి 2:30 సమయంలో ఎందుకు వెళ్ళాలి? తెల్లారి వెళ్ళొచ్చు కదా, పగలు వెళ్ళొచ్చు కదా. అప్పటికే మీరు చెప్పారు చూడు, అంత తెలివి తక్కువైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు సార్ చెప్పారు, అంత తెలివి తక్కువగా కనపడుతున్నారా? ఇంట్లో పెట్టుకుని హార్డ్ డిస్క్లు, ఇంట్లో పెట్టుకుని రిసిప్ట్లు, ఇంట్లో పెట్టుకుని డైరీలు ఉంటారా? పిచ్చా వీళ్ళకి ఏమన్నా మేము ఎంతరా ఎప్పుడు వచ్చినా అనేసి మేమేమో వీళ్ళేమనుకున్నారు, అధికారులు అన్ఎక్స్పెక్టెడ్ గా పోయి చేస్తే ఏదో ఇంట్లో పెట్టుకోమంటారేమో అనుకొని పోయారు. అధికారులు వాళ్ళు అంటే అర్ధరాత్రి వెళ్తే ఇంట్లో పెట్టుకొని ఉంటారు, దొరుకుతాయి అని అనుకొని వెళ్ళారంటారు మేడం. ఇప్పుడు పొగ నిప్పు రాంది పొగ రాదు మేడం. ఇప్పుడు పూనాలో చెప్పాను, ఫారెన్సిక్ వాళ్ళ ఆడిట్ లో బయటపడింది, ఇదేం ఇక్కడ వీళ్ళు కనిపెట్టింది కాదు, వీళ్ళు దర్యాప్తులో కనిపెట్టింది. ఆడ వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు, దాని ద్వారా వీళ్ళు కూపి లాగదాం ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంత తెలివిని తక్కువైనవడం కాదు, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, వాళ్ళ అనుచరులు అయితేమి, వాళ్ళ సలహాదారులు ఏమి అంత తక్కువ రకాలు కాదు. వాళ్ళు దొరకకుండా ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు. మనం చూస్తా ఉన్నాము
ఏ విధంగా కోర్టులో బెయిల్ తీసుకొని యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకునేసి ఇవి తెచ్చుకొని కేసులు జరపకుండా నిలపగలుగుతా ఉన్నారో అదే విధంగా ఇవి కూడా చేస్తారు. వాళ్ళు ఎక్కడ దొరకరు, దొరికినారంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ రా అన్న గారు ఊరికే ఈ సోది ఇప్పుడు రోజు మేము చెప్పేది కేసులు మీ వాడు అసలు డైలీ వద్దు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు వెంకటరామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మన గోశాల ప్రసాద్ గారు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరకు వస్తా. గోశాల ప్రసాద్ గారు మనతో జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు చెప్పండి, ఒకటి అసలు అంటే నిజంగా అట్ట స్కామ్లు చేస్తే అన్ని ఇంట్లో పెట్టుకొని లెక్కలు అంతా దాచిపెట్టుకొని అవన్నీ ఇంట్లో పెట్టుకొని ఉంటారా అనేది మన వెంకటరామరెడ్డి గారు టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే వేణుగోపాల్ గారు అర్ధరాత్రి అన్నా వెళ్తే ఆ ఇంట్లో ఉన్నాయేమన్నా దొరుకుతాయేమో అని అర్ధరాత్రి వెళ్ళారు అని అనేది వేణుగోపాల్ గారు అంటే మనకి అసలు మొత్తానికి ఇందులో ఏం జరిగిందంటారు, ఏం జరిగి ఉంటుంది అంటారు. అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీరు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు, రైట్. 10 సంవత్సరాల నుంచి కోర్టు కేసు నడుస్తుంటే 3 సంవత్సరాల నుంచి కోర్టులు మెట్లు ఎక్కడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టులను గౌరవించడం లేదు, ఎందుకు విచారణకు రావటం లేదు? అది ఒక్కటి చెప్పమన్నాడు వైసీపీ వాళ్ళని, వాళ్ళు ఎందుకు రావటం లేదు? నువ్వు సాయంత్రం 6 గంటల తర్వాత ఏ నిందు ఏది సాక్ష్యాలు తారుమారు చేస్తారని కానీ విదేశాలకు పారిపోతారని అనుమానం ఉంటేనే అర్ధరాత్రి వెళ్ళి తీసుకురావాలి. నీదే డేట్ టైం ఉండగా రాత్రి 2:45 వచ్చి అలాగే నక్క ఆనందబాబు గారి ఇంటికి శతవర్జను 4 గంటలకు వెళ్ళి లేపి మీ మాకు గంజాయి వివరాలు చెప్పడం ఆయన అడిగారు. ఈయన దగ్గరికి వచ్చి 2:45 ఎవరింటికైనా వెళ్ళి తలుపు కొడితే గతంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ వాళ్ళు డే టైం అరెస్ట్ చేశారా, రాత్రి అరెస్ట్ చేశారా? పొద్దున్న నుంచి మన లేక్వ్యూ గెస్ట్ హౌస్లో విచారణ జరిగిన తర్వాత సాయంత్రం 6 గంటలు దాటకుండానే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అంటే అదుపులోకి తీసుకోవడానికి కూడా సమయం సందర్భం ఉండాలి. అర్ధరాత్రి 2:45 వచ్చి అర్జెంటుగా ఆయన లేపి నీ దగ్గర మీ ఇంట్లో ఏం పేపర్లు ఉన్నాయని ఎత్తుకుపోయా పట్టుకుపోయాడా అని రావడానికి సిబిసిఐడి అధికారులు కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ అంటే వాళ్ళు వాళ్ళు పగలు పని చేయరా రాత్రి పని చేస్తారా? వాళ్ళు పగలు పని చేయరు రాత్రి పని చేస్తారా? ఏ అధికారం ఉంది, ఏ చట్టం ఉందని వాళ్ళు రాత్రి వచ్చి వేస్తారనుకుంటున్నారు? కాదు ప్రసాద్ గారు, పైగా వాళ్ళు పై రాష్ట్రంకి వచ్చారు, ఇక్కడ రాష్ట్ర పోలీసులకు ఇన్ఫామ్ చేశారా? స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి బలనా ఇంటి అడ్రస్లో బలనా ఆయన ఉన్నాడు, ఆయన పిలిపించండి అని మీరు చట్టం పాటిస్తున్నారా? వీళ్ళు వెళ్ళి నాకు పిలిచారండి, వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నాక విచారణ జరిపేటప్పుడు వాళ్ళు తెలుసుకొని వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. రఘురామకృష్ణరాజు విషయంలో కూడా వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోయి ఇన్ఫామ్ చేశారు. పూర్వకాలం మనకి మహారాష్ట్రలో తెలుగు కుంభకోణం జరిగినప్పుడు కానీ ఇంతకుముందు ఏ హైదరాబాద్ పోలీసులకు ఒక చరిత్ర ఉంది, ఎవరైనా వస్తే ముందు స్టేషన్కి వెళ్ళి బలనా అడ్రస్లో బలనా ఆయన ఉన్నాడు మీరు స్టేషన్కి పిలిపించండి అని పిలిచేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం పోలీసులు డీజీపీ సవాంగ్ నాయకత్వంలో ఉడిగం చేస్తున్నారు. రైట్ ప్రసాద్ గారు, అంటే ఇక్కడ ఇది సెకండరీ, అసలు ఏంటి నిజంగానే పూణే స్థాయిలో పెద్ద కేసు అక్కడ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు మన వేణుగోపాల్ గారు. ఏంటి ఏమన్నా ఇప్పటికీ 4 or 3 చైర్మన్లు మారారు, 5 ఎండీలు మారారు. అంటే నీకు స్కామ్ జరిగిందని తర్వాత 3 ఏళ్ళకి నువ్వు బయటపడ్డావు, ఎవరో పూణే వాళ్ళు అడిగారు కరెక్టే. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రోజువారీ జరుగుతున్న స్కామ్ల గురించి అంటే ఎందుకు లక్ష్మీనారాయణ గారి ఇంటికి వెళ్ళారు? లక్ష్మీనారాయణ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడికి అత్యంత కావలసిన వ్యక్తి, ఆయన క్లాస్మేట్ కాబట్టి తీగలాగితే డొంక అంత కదులుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావు. ఒకవేళ అందులో గనక ఏదైనా స్కామ్ జరిగితే అందులో బాధ్యత ప్రధానంగా ఎవరిది ఉంటుంది, నిర్ణయాధికారం ఎవరిది ఉంటుంది, ఎండీది ఉంటుందా, చైర్మన్ ఉంటుందా? అలా కాదండి, చైర్మన్ ఎండీ అని కాదు, ఆ సంస్థలో అటెండర్ కూడా ఉంటుంది, వాడు ఆ సంస్థలు బాధ్యతలు టెండర్ పిలిచిన వాళ్ళు కానీ టెండర్ క్లాసిఫికేషన్ చేసిన వాళ్ళు కానీ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు కానీ అందరూ బాధ్యులు ఉంటారు. గత 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలకి ఏ మంత్రి అయినా ఏ కార్యదర్శి అయినా బాధ్యత వహించారా? రోజు కోర్టులో ముట్టుకాయలు కొడుతున్నారు. అసలు పోలీస్ రిక్రూట్మెంట్లో నిన్న హైకోర్టు GO 59 కొట్టేయమంటే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అంటే తప్పులు జరగకుండా జరిగే నిరూపించాలని ఒక ప్రయత్నం చేయడము, చేసిన తప్పులు కప్పు పుచ్చుకోవడం ఇంకో ప్రయత్నం. రైట్ రైట్ చెప్పండి వెంకటరామరెడ్డి గారు. మేడం ఇప్పుడు ఇంకొక పాయింట్ అండి, 18/3/2016 లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనేది ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, ఓకే ఈ క్యాట్ క్యామ్ కి సంబంధించింది. వాళ్ళు 2016 లో
వాళ్ళు ఒక వాల్యుయేషన్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ హాస్ వాల్యుయేటెడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గివెన్ క్లీన్ చిట్ ఇచ్చింది, అంటే అంత కరెక్ట్ గా ఉందని. ఇప్పుడు నాకు వేణుగోపాల్ గారు ఒక దీని చెప్పాలి, ఇప్పుడు ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు ఎవరు ఉన్నారో ఇప్పుడు వాళ్ళని కూడా వీళ్ళు విచారణ పిలిపిస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి అర్ధరాత్రి 2 గంటలకు వాళ్ళు తలుపులు కొట్టి వాళ్ళు లాక్కొని వచ్చి మీరు ఎట్టిచ్చారు క్లీన్ చిట్టు, ఇక్కడ ఏదో ఒకటి ఉంది తప్పు, మీరు సరిగ్గా చూడలేదు అని ఏమన్నా చేస్తారా అనే దానికి ఆయన సమాధానం ఇవ్వాలి. అంటే ఎందుకంటే ఇది ఏపీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఎస్, 18/3/2016 లో వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చి ప్రాజెక్ట్ చాలా బాగుందని వాల్యుయేషన్ వేసి సర్టిఫై చేస్తున్నారు. సో దీని మీద వీళ్ళు ఇదియాలి. ఇంకొక విషయం నేనేం చెప్తున్నానంటే, సో లక్ష్మీనారాయణ గారు ఒక్కరు డిసిషన్ తీసుకొని ఆయన చెక్కులు సంతకం పెట్టలే, ఓకే, ఇట్స్ ఎ కలెక్టివ్ డిసిషన్. ఇప్పుడు ఎనీ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ 4, 5, 6, 5 సీనియర్ ఐఎస్ ఆఫీసర్స్, లేకపోతే ఒక ఎండి, ఆ ఎండి కింద ఒక 4, 5 ఉంటారు. నేను ఎవరిని బ్లేమ్ చేయటంగా, సి ఒక ఐఎస్ ఆఫీసర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే, సి ఆల్రెడీ ఇప్పుడు జరిగే స్కామ్, వీళ్ళు చేసే స్కామ్స్ ని అన్ని పక్కన పెడతాం, దట్స్ బిసైడ్ ద పాయింట్, ఎందుకంటే ఈ చర్చ వేరే. మీరు సీమెన్స్ లాంటి కంపెనీనే మీరు ఈ విధంగా చేసి ఈ డిజైన్ టెక్ చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్లు ఎవరు తీసుకొని వస్తారు, ఏ కంపెనీలు వస్తాయి మేడం ఆంధ్రాకి ఈ విధంగా చేస్తామంటే? ఎస్, మీ దగ్గర పక్కా సమాచారం ఉందా, పక్కా ప్రూఫ్ ఉందా, అరెస్ట్ చేసేయండి. రైట్ రైట్, అరెస్ట్ చేయండి, ఎందుకు చేయరు ఇప్పుడు? ఇప్పుడు తప్పు పట్టింది మేం కాదు మేడం, అది పూణే వాళ్ళు దాన్ని కనుక్కునింది, ఎక్కడ మిస్యూజ్ చేరిందని దాన్ని దర్యాప్తు చేస్తారు. వాళ్ళు వస్తారు కదా పూణే నుంచి, మీకేం పని అని అడుగుతున్నాం. వాళ్ళు ఫారెన్సిక్ లో ఆడిట్ లో వీళ్ళు జిఎస్టీ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు ఇంటిమేట్ చేసి మేము ఎన్క్వైరీ చేస్తున్నారు. వీళ్ళు అంటే ఇప్పుడు ఎంక్వైరీ ఏంటి, జిఎస్టీ సబ్మిట్ చేయనందుక, లేదంటే జీవోఎంఎస్ 2017 లో ఇచ్చిన జీవోఎంఎస్ మీద, దేని మీద? వేణుగోపాల్ గారు రాత్రిలో రాకూడదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రిలో లేదు, మినిస్ట్రీలో లేదు, గవర్నమెంట్ లో లేదు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ట తప్పుడు కేసు పెట్టించారు? మీరు ఎర్రమైట్ చేత, శంకర్రావు చేత, అంటే మీరు పెట్టిస్తే మాత్రం అది కరెక్ట్. వీళ్ళు మాత్రం శంకర్రావు కాంగ్రెస్ పార్టీ, మీరు కూడా వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఇక్కడ అంటే మన చర్చ ఏంటంటే, ఒకటి కేవలం జిఎస్టీ కట్టనందుకు, జిఎస్టీ కట్టనందుకు ఎంక్వైరీ జరుగుతుందా? వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, సరే అది జరిగిందని ఇది జరపడానికి ఇది గవర్నమెంట్ కదా, డైరెక్ట్ గా ఉండే వాళ్ళు. ఒక్క సెకండ్, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు, అంటే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఒక్క నిమిషం వెంకటరామరెడ్డి గారు, దీనికి సంబంధించి జిఎస్టీ కట్టనందుకు ఎంక్వైరీ జరుగుతోందా? ఇప్పుడు సిఐడి విచారణ జిఎస్టీ కట్టనందుకు జరిగిందా, లేదంటే ఆ 2017 జీవోఎంఎస్ నెంబర్ 4 దాన్ని రిలీజ్ మొత్తం, అంటే ఆ జీవోఎంఎస్ నెంబర్ 4 కి సంబంధించి, ఆ సీమెన్స్ కంపెనీతో ఒప్పందానికి సంబంధించి విచారణ జరుగుతుందా? ఏ విషయంలో కుంభకోణం జరిగిందనేది అనుమానాలు, ఏం జరుగుతోంది దానికి సంబంధించి? అదే అదే తెలియమని, ఇప్పుడు ఫారెన్సిక్ వీళ్ళు జిఎస్టీ ఎగరగొట్టారని మా ఇంటిమేషన్, దాన్ని తవ్వితే ఏం బయటపడతాదని ప్రయత్నాలు చేస్తారు. 3,900 కోట్ల ప్రాజెక్టుకు 10% స్టేట్ గవర్నమెంట్ స్పెండ్ చేయాలి, అట్లాంటిది పెట్టకనే, ఆ ఇష్యూ చేయకనే ఈ 3,000 ఇన్ని కోట్ల రూపాయలు 370 కోట్లు ఎట్లా దుర్వినియోగం అయ్యింది అనే విచారణ జరిపే దానికి వీళ్ళు సహకరించడం లేదు. అంతే, అది ఏ విధంగా జరిగింది, అసలు ఇన్స్టిట్యూట్ పెట్టారా? ఇన్స్టిట్యూట్ పెట్టే యూనివర్సిటీలకు విచారణకు సంబంధించి సహకరించమని, లేదా విచారణకు సంబంధించి నోటీసులు ఇచ్చి వెళ్ళారా, లేదంటే వెళ్ళి అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం దాకా ఉన్న మధ్యాహ్నం నోటీసులు ఇచ్చారా? నోటీస్ ఇచ్చే కదా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు, నోటీస్ మధ్యాహ్నం కదా. రైట్, వేణుగోపాల్ గారు, ప్రసాద్ ఒక్క సెకండ్ చెప్పండి. ఇప్పుడు వీళ్ళు చెప్పే, ఇప్పుడు ఆయన జిఎస్టీ గురించి అసలు మనకి స్టేట్ గవర్నమెంట్ సంబంధం లే, ఓకే, వాళ్ళు జిఎస్టీ కట్టకపోతే జిఎస్టీ వాళ్ళు నోటీస్ ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు జిఎస్టీ, లేకపోతే వాళ్ళ కంపెనీ మీద లిక్విడిటీ లిక్విడేషన్ తీసుకోపోతారు. మనకి సంబంధం సబ్జెక్టే కాదు అది,
సో జిఎస్టీ సబ్జెక్ట్ పక్కన పెట్టండి. ఆయనకి తెలియదు వేణుగోపాల్ గారికి. ఓకే, నేను చెప్తున్నా వాళ్ళ అభియోగం ఏంటంటే 341 crores 10% గవర్నమెంట్ షేర్ ఉందో, దాంట్లో 241 crores డైవర్ట్ అయిందంటే 60% తినేశారు అని అంటున్నాడు వీళ్ళు. వేణుగోపాల్ గారికి తెలియదు ఆ సబ్జెక్టు. 341 crores లో 10% ఆఫ్ గవర్నమెంట్, అసలు నీకు సబ్జెక్ట్ తెలియదు వేణుగోపాల్, ఇన్ని మాట్లాడు ఏదో మాట్లాడాలని మాట్లాడం. దిస్ 341 వాట్ దే ఆర్ టాకింగ్ ఆఫ్ ఫిగర్, దే ఆర్ సేయింగ్ 241 డైవర్షన్ అయిందనేది వాళ్ళు అభియోగం. ఐ థింక్ ఈ రోజు వచ్చిన నోటీస్ లో కూడా ఇదే వచ్చింది అనుకుంటున్నా, నాకైతే ఇంకా లేదు. బట్ దిస్ ఇస్ ది జనరల్ డైవర్ట్ అయిందని. అంటే ఎంత పర్సెంటేజ్ మేడం అది? 60% తినేశారని చెప్తున్నారు. తలకాయ ఉండి మాట్లాడుతున్నారా? తలకాయ లేకుండా మాట్లాడుతున్నారా? అసలు మన పోలీసు వాళ్ళకి బ్రెయిన్స్ ఉన్నాయా? 60% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఎవరైనా డైవర్ట్ చేయగలుగుతారు మేడం? మేము వ్యాపారాలు చేసాం, మాకు తెలుసు. ఏంది ఇప్పుడు వెన్ యూ మేక్ ఎన్ అలిగేషన్ ఆన్ సంబడి, అది అట్లీస్ట్ బేసిక్ ఇదికి ఉండాలి, దానికి ఒక బేసిక్ ఫౌండేషన్ ఉండాలి. ఫౌండేషన్ లేకుండా గాల్లో మాట్లాడితే అందరు జగన్మోహన్ రెడ్డి లాగా తినగలుగుతారు అనుకుంటే తప్పు. జగన్మోహన్ రెడ్డి తెలివి మాకు, తినే దాంట్లో జగన్మోహన్ రెడ్డి అంత తెలివి మాకు లేదు. మీకు మేనేజ్ చేసే తెలివితేటలు, తినే తెలివితేటలు, తిన్నా కూడా తెలియకుండా ఉండే మేనేజ్ చేసే వెంకట్రామరెడ్డి గారు అదే విధంగా వేణుగోపాల్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. చివరిగా ప్రసాద్ గారు ఏంటంటే ఇక దీనికి సంబంధించి చెప్తున్నారు, మన వెంకట్రామరెడ్డి గారు చెప్తున్నారు ఇది ఒప్పందానికి సంబంధించి అని, వేణుగోపాల్ గారు ఏమో జిఎస్టీకి సంబంధించి అంటున్నారు. ఏంటంటే చివరిగా అసలు ఇది ఏం జరగబోతుంది అంట? ఇది ఒక రకంగా చెప్పాలంటే కొండను తవ్వి ఎలకన పెట్టినట్టేనండి. ఎలుక దొరికిందా? కానీ దొరకలేదు. ఎలుకు లేకుండా కొండను తవ్వేశారు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు నారా లోకేష్ మంత్రిగా ఉన్న ఐటీ శాఖకి సంబంధించిన పరిధి కాబట్టి ఇది ఈ కేసు బయటకు తీసుకొచ్చి అతను అరెస్ట్ చేయాలని ఒక ఆలోచన, లేదంటే దీనికి చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడు కాబట్టి ఇతను పట్టుకుంటే అలా దొరుకుతుందేమో నా ఉద్దేశం. అంటే దొరికినా దొరకకపోయినా చంద్రబాబు నాయుడిని 3 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేక వాళ్ళు ఇప్పుడు మానసిక ఒత్తిడి చేయడం కోసం ట్రై చేస్తున్నారండి. 3 ఏళ్ల నుంచి దొరకని స్కాములు ఇప్పుడు ఎందుకు దొరికాయి అంటే కేవలం ఏదో ఒకటి పట్టుకుని చేస్తున్నారు. ఇది కూడా ఒక డైవర్సిఫైడ్ పాలిటిక్స్. ప్రస్తుతం ప్రజలు ఓటీఎస్ గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, అదొకటి కారణం. రెండోది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఎంప్లాయీస్ ఉద్యమం బాట పట్టి పీఆర్సీ గురించి గొడవ చేస్తున్నారు. ఈ 2 ఇష్యూలు డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక ఇష్యూ పట్టుకోవాలని. అయితే వాళ్ళు ఏదైనా పగలు చేస్తుంటే దాని పరివేశాలు వేరేగా ఉంటాయి. మనిషి మీద మానసిక ఒత్తిడి పెంచడం కోసమే అర్ధరాత్రి వచ్చి ఇటువంటి డ్రామాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇక మొత్తం మీద ఈరోజు ఒక పథకం ప్రకారం అంటే నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వెళ్ళి తలుపులు తట్టడం ఏంటి అని అనేది ఈరోజు ప్రశ్న. దాంతోపాటు ముఖ్యంగా అసలు జరిగిందేంటి, ఎవరికి నోటీసులు వెళ్ళినాయి, ఎవరిని అర్ధరాత్రి తలుపులు తట్టి వేధిస్తున్నారు అని అనేది కూడా ఒక స్పష్టత లేదు. అసలు అంటే దానికి సంబంధించి బాధ్యులుగా ఉన్న వాళ్ళకి కనీసం నోటీసులు ఇవ్వకుండా ఈరోజు ఉద్దేశపూర్వకంగా మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారికి నోటీసులు ఇచ్చి అర్ధరాత్రిళ్ళు వెళ్ళి వేధింపులు చేయడం అనేది తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ ఉద్యమం ఈరోజు సింహగర్జన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 34% వాళ్ళకి ఫిట్మెంట్ ఇస్తామంటూ లీకేజీలు ఇస్తున్నారు, కానీ ఎక్కడ స్పష్టంగా ఇస్తున్నామని అనేది ప్రకటన చేయడం లేదు. అంటే లీకేజీలు చూసి ఉద్యోగులు మురిసిపోవాలా, లేకుంటే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఎప్పుడు చేస్తుంది? వారం రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తిరుపతిలో సీఎం చెప్పిన మాటలు ఏమైనాయి? దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు విద్యాసాగర్ గారు, ఏపీ ఎన్జీఓ నాయకులు, అదేవిధంగా రెవెన్యూ